హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ సూపర్ సూపర్ స్వీట్ అండి ఇది చిన్నపిల్లలకి మాత్రం చాలా నచ్చుతుంది ఎంత బాగా అంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అదే కాకుండా ఈ స్వీట్ తయారు చేయడానికి మీరు ఎటువంటి స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదు హీట్ చేయాల్సిన అవసరం అసలు అంతకంటే లేదు హ్యాపీగా ఒక త్రీ మినిట్స్లో చేసేసుకోవచ్చు అది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం నెక్స్ట్ మన ఛానల్ ఫస్ట్ టైం కనుక మీరు విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది క్లిక్ చేయండి పక్కనే బెల్ వస్తుంది అది కూడా క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్ వస్తాయి చూసేసుకోవచ్చు ఇప్పుడు ఆ రెసిపీ కోసం ఎలా ఏమేమి చేసుకోవాలో చూసిద్దాం దీనికోసం నేను పుట్నాల పప్పు తీసుకున్నానండి ఇది చట్నీ పప్పు ఉంటుంది కదా పప్పు పుట్నాల పప్పు అది తీసుకున్నాను అది మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అది పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసేసుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకుంటున్నాను ఇది రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉండాలండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టింది అలా ఉండొద్దు రూమ్ టెంపరేచర్లో ఉన్నది రెండు స్పూన్లు వేసేసుకొని హాఫ్ కప్పు షుగర్ పౌడర్ వేస్తున్నాను షుగర్ని పౌడర్ చేసుకుంది వేస్తున్నాను అనమాట హాఫ్ కప్పు వేస్తున్నాను దీన్ని బాగా కలిపేసుకున్న తర్వాత షుగర్ పౌడరు ఈ నెయ్యిలో కలిసిపోతుందనమాట ఆ తర్వాత మన మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా అది కూడా వేసేసుకున్నాను ఆ తర్వాత మిల్క్ మేడ్ అండి ఇది హాఫ్ కప్పు మిల్క్ మేడ్ వేస్తున్నాను మిల్క్ మేడ్ అంటే కండెన్సడ్ మిల్క్ మీరు ఇంట్లో తయారు చేసుకోవాలంటే ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ని తీసేసుకొని బాగా దగ్గరగా అయ్యే వరకు వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత దాంట్లో షుగర్ కూడా వేసేసి బాగా హీట్ చేయాలన్నమాట దగ్గరగా అవ్వాలి ఇప్పుడు నేను వేస్తుందికి ఏ కన్సిస్టెన్సీ ఉందో అలా అవ్వాలి అది మిల్క్ మేడ్ అవుతుంది అంటే కన్యాడ్ మిల్క్ అవుతుందనమాట అలా తయారు చేసేసుకోండి మీరు ఈజీ అవుతుంది మీకు దీంట్లో కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కలర్ వేస్తున్నాను ఒక స్పూన్ అకూల పొడి ఫుడ్ కలర్ వేస్తున్నాను కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఎల్లో ఫుడ్ కలర్ కొంచెం వేస్తున్నాను అనమాట మీరు కా ఇది ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మీరు తీసుకునే నెయ్యి ఎల్లో కలర్గా ఉంటే ఒకవేళ అంటే ఆవు నెయ్యి కానీ లేకపోతే మీరు నెయ్యి హీట్ చేసేటప్పుడు కొంచెం ఎల్లో అది పసుపు లాంటిది వేసి ఉంటే మాత్రం ఎల్లో ఫుడ్ కలర్ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట ఇది బాగా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు మనకి ముద్దగా కావట్లేదు అనుకుంటే కొంచెం నెయ్యిని యాడ్ చేసేసుకోండి ఒక స్పూన్ రెండు స్పూన్లు అలా నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా ముద్దగా వస్తుంది అనుకుంటే అలా యాడ్ చేసుకొని ముద్దుగా చేసేసుకోండి ఒకవేళ మీకు మిల్క్ మేడ్ అదే కన్వెన్సన్ మిల్క్ లేదు అనుకుంటే మాత్రం దాని ప్లేస్లో ఇంకొంచెం షుగర్ వేసుకోండి ఫుల్ ఫుల్ కప్పు షుగర్ వేసుకోండి నేను హాఫ్ కప్పు షుగర్ వేసుకున్నాను కదా మీరు ఫుల్ కప్పు షుగర్ వేసేసుకోండి అప్పుడు సరిపోతుంది ఎందుకంటే అది వేస్తే ఆ టేస్ట్ అనేది వేరుగా వస్తుంది చాలా మంచి టేస్ట్ వస్తుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయే అంత టేస్టీగా బాగా తయారవుతాయి అన్నమాట ఈ స్వీట్ అనేది అందుకోసమని అది చెప్పాను లేదంటే మాత్రం మీకు మీ దగ్గర జీడిపప్పు ఉంటే దాన్ని పౌడర్ చేసైనా కానీ ఒక రెండు స్పూన్లు వేసేసుకోండి అది కూడా మంచి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట దాని ప్లేస్లో అదైనా వేసుకోండి ఇప్పుడు ఉండలు చేసేసుకుంటున్నాను నేను ఉండలు చేసుకోవడానికి ఇలా లాంటి దేంతోనైనా కానీ కింద ఇలా చేస్తే పూరిలాగా చక్కగా వచ్చేస్తుంది రౌండ్గా వస్తుంది లేదంటే వెడల్పుగా కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం అండి రౌండ్ అయితేనే బాగుంటుందని చెప్పేసి నేను రౌండ్ చేశాను ఒక రెండు మూడు అలా చేసేసి తర్వాత రౌండ్ చేశాను అనమాట రౌండ్ అయితే తినడానికి కూడా వీలుగా చాలా బాగుంది అని చెప్పేసి మీ ఇష్టం మీరు అలా వీలైతే అలా ఏ షేప్లోనైనా చేసేసుకోవచ్చు దీనికి గార్నిష్ కోసం బాదం పప్పు పిస్తాపప్పు వాడాను నేను మీరు జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు కిస్మిస్ ఏది ఉంటే అది అది యూజ్ చేసుకోండి మీకు అవైలబుల్గా ఏది ఉంటే ఏది నచ్చితే అది యూజ్ చేసుకోండి చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా టేస్టీగా కూడా ఉందని ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అంత టేస్టీగా ఉంది ఈ స్వీట్ వచ్చేసి చాలా చాలా ఎక్సలెంట్ స్వీట్ అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు కూడా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ పిల్లలకైతే చాలా నచ్చుతుంది ఇంకా మన ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తున్నారంటే ఇంట్లో స్వీట్స్ ఏమీ లేవు అని బాధపడే బదులు ఇలా వెంటనే చేసేసి పక్కన పెట్టేసుకోవాలి అది దేంతో చేస్తున్నామో కూడా ఎవరికీ తెలియదండి అంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్